నవరాత్రుల్లో ఐదవ రోజు ప్రసాదం దద్యోధనం ఎలా తయారు చేయాలో చూద్దాం. దద్యోధనానికి ముందుగా పోప్ సిద్ధం చేసుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్లో 2 స్పూన్ల ఘీ హీట్ చేసుకున్నాను. ఇందులో మనం పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయ, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసి పోపు వేసుకుంటున్నాను. పెరుగన్నంలో నెయ్యితో పోపు వేస్తేనే కమ్మగా ఉంటుంది. సన్నగా తరిగి ఉంచుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా యాడ్ చేశాను. సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు కూడా ఇక్కడ యాడ్ చేశాను. చివరిలో కొంచెం ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే పోపు రెడీ అయిపోయింది. పెరుగన్నం తయారీకి అన్నం కొంచెం మెత్తగా ఉడికించి చల్లార్చి ఉంచుకోవాలి. ఇలా చల్లారిన అన్నంలో ఇప్పుడు 2 కప్పుల పెరుగుని కలుపుతున్నాను. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి పెరుగు ఉప్పు బాగా అన్నానికి పట్టేలాగా కలుపుకోవాలి. కొంచెం పాలు కూడా ఇక్కడ కలుపుతున్నాను. ఇందువల్ల మనకి పెరుగన్నానికి అడిషనల్గా కమ్మదనం వస్తుంది. సిద్ధమైన పోపును కూడా ఇక్కడ పెరుగన్నంలో వేసి కలిపేస్తున్నాను. అంతే, పెరుగన్నం సిద్ధమైపోయింది. పోపు మిశ్రమం అంతా అన్నానికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అమ్మవారి ప్రసాదం దద్యోధనం రెడీ అయిపోయింది. దానిమ్మ గింజలతో అలంకరించిన పెరుగన్నం అమ్మవారికి నివేదించుకుందాం.